లోకంకి స్వాగతం రావణాసురుడు ఒక సందర్భంలో ఎవరో పాపం రావణాసురుడికి హితవు చెప్పబోయి మంచిది ఈ దారిలో వెళ్ళు అని చెప్తే ఆయన చెప్తాట నాకు మంచేదో తెలుసును కానీ అది చెయ్యలేను చెడేదో తెలుసును కానీ అది నేను మానలేను అంటాడు ప్రస్తుతము ప్లెనరీ జరుపుకుంటున్న ఎనభై ఐదవ ప్లెనరీ జరుపుకుంటున్నటువంటి ఛత్తీస్గఢ్ రాజధాని అయినటువంటి నవరాయ్పూర్లో ప్లెనరీ జరుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికలు ఆ పార్టీకి మేక్ ఆర్ బ్రేక్ ఎన్నికలు ఈసారి గనక ఓడిపోయినట్టయితే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన ఈ పార్టీకి భవిష్యత్తు ఉండదు నెమ్మది నెమ్మదిగా చరిత్ర చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పార్టీకి ఎన్నికలు అత్యంత ముఖ్యము ఏడాది ముందు జరుగుతున్నటువంటి ఈ ప్లెనరీలో వ్యూహరచన పార్టీ యొక్క రివైవల్ పార్టీ యొక్క పునరుత్నము పార్టీ పునర్వైభవాన్ని పొందటము ఈ రెండింటినీ చేయటం కోసం ఈ సమావేశం జరుగుతోంది దురదృష్టవశాత్తు ఏం చేయాలో తెలుసును కానీ చేసేటటువంటి ధైర్యము సాహసము తెగువ తెగింపు మనోదారుఢ్యము కాంగ్రెస్ పార్టీలో కనిపించటం లేదు దానికి గొప్ప ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రస్తుతము ఆమె క్రియాశీలక రాజకీయాల నుంచి దూరం అయిపోతున్నారు దానికి ప్లెనరీ వేదికగా ఆమె ప్రకటించారు ప్లెనరీ వేదికగా ఆమె ప్రకటించారు ఒక రకంగా సోనియా గాంధీ చాలా గొప్ప రికార్డు సృష్టించినటువంటి రాజకీయవేత్త ఎందుకంటే ఆమె నేరుగా పార్టీలో పార్టీ అధ్యక్ష పదవితోటే ఆమె రా రాజకీయాల్లో క్రియాశీలక స్థానానికి వచ్చారు ఫస్ట్ పోస్ట్ ఆమె అను చేపట్టినటువంటి మొదటి అధికార పోస్టే పార్టీ అధ్యక్ష పదవి అంటే రావడం రావడమే పార్టీ అధ్యక్ష పదవిలోకి ఆవిడ వచ్చారు గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి సర్దార్ పటేల్ వంటి ప్రముఖులకు కూడా దక్కనటువంటి ఒక అదృష్టం ఆమెకి దక్కింది వరుసగా పదిహేను సంవత్సరాలు నిరాఘాటంగా పోటీ లేకుండా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించినటువంటి మహిళ ఆమె సుదూర ఇటలీకి చెందినటువంటి యాంటోనియో మైనోగా పుట్టినప్పటికీ సోనియా గాంధీ అన్నటువంటి పేరుతో భారతీయ మహిళగా మారి ఆమె స్వాతంత్రం కోసం విదేశీయుల తెల్లవాళ్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె పదిహేను సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి అనేక సంవత్సరాల తర్వాత కాగలిగారు ఇది ఆమె ప్రత్యేకత బహుశా ఇటువంటి ప్రత్యేకత ప్రపంచంలో ఏ రాజకీయవేత్తకి లేదు సోనియా గాంధీకి దక్కింది ఆమె అనారోగ్య కారణాల వల్ల వయస్సు వల్ల క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారు కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏదైతే ఉండ ఉంటుందో దానిలో ఆమె సభ్యురాలుగా కొనసాగుతున్నారు ఈసారి ప్లెనరీలో ఒక నిర్ణయం ఏంటంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇరవై నాలుగు సభ్యుల నుంచి ముప్పై ఐదు మంది సభ్యులకు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నారు ఈ ముప్పై ఐదు మంది సభ్యులకు పెంచుతున్నటువంటి సమయంలో గతంలో ప్రధానమంత్రులుగాను గతంలో పార్టీ అధ్యక్షులుగాను పనిచేసిన వాళ్ళు ఆటోమేటిక్గా దీనిలో మెంబర్స్ అయిపోతారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ప్రియాంక గాంధీ పది సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ దీనిలో ఆటోమేటిక్గా సభ్యులవుతారు అంటే ముప్పై ఐదు మంది సభ్యుల్లో ఈ నలుగురిని తీసేస్తే ముప్పై ఒక్క మంది పార్టీ నుండి మన్ మల్లికార్జున్ ఖర్గే ఉంటారు కాబట్టి ముప్పై మంది మాత్రమే ఎంపిక జరగాలి మిగతా వాళ్ళని ఎంపిక అనేది ఈ ఈ ముప్పై సీట్లకే జరుగుతుంది మిగతా వాటికి జరగదు కాబట్టి సోనియా గాంధీ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్నట్టు రెండవది ఈ మొత్తము వర్కింగ్ కమిటీ ఏదైతుందో వర్కింగ్ కమిటీలో ఎవరు సభ్యులు ఉండాలి అన్నటువంటి విషయంలో ఇంతమందికి ఏమీ తేలలేదు ఎవరుంటారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళని మళ్ళీ తమకు అనుకూలుడైనటువంటి వ్యక్తుల్ని నియమించుకోవాలన్నటువంటి గాంధీ కుటుంబ ప్రయత్నాల వల్ల ఈ ప్లెనరీలో వర్కింగ్ కమిటీ ఎంపిక వాయిదా పడిపోయింది అంటే అత్యంత ముఖ్యమైనది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కావలసినటువంటి టీమును తయారు చేసి చేసేందుకు ఏర్పాటైనటువంటి ప్లెనరీలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం సిడబ్ల్యూసి ఫార్మేషన్ ఎంపిక వాయిదా పడిపోయింది తర్వాత నామినేషన్స్ జరుగుతాయి ఈ నామినేషన్లో పదకొండు మందిని నామినేట్ చేసేటటువంటి అధికారం అంటే ఈ ఐదుగురు కాక పదకొండు మందిని నామినేట్ చేసే అధికారం మల్లికార్జున్ ఖర్గేకి ఉంది కాబట్టి బ్రాడ్బేస్ చేసి పార్టీకి ఒక విస్తృతమైనటువంటి పునాది కల్పించాల్సినటువంటి ఈ ప్రయత్నము ప్లెనరీలోనే పురిట్లోనే సంధి కొట్టినట్టయిపోయింది ఇక రెండవది చూస్తే ప్రస్తుతము సిడబ్ల్యూసీ లేకపోతే ఎవరు నడిపిస్తారు పార్టీకి ఉన్నటువంటి నలభై రెండు మంది సభ్యుల స్టీరింగ్ కమిటీ స్టీరింగ్ కమిటీలో ఎవరున్నారు ఏకే ఆంటోనీ ఉన్నారు ఎనభై సంవత్సరాల వయసు దాటినటువంటి వ్యక్తి ఆయన కుమారుడు ఇప్పుడు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు పిజి వర్గీస్ ఉండబోతున్నారు ఉమెన్ చాండీ ఉన్ ఉండబోతున్నారు కానీ యువ నాయకుడు ఉండే అవకాశం లేదు మధ్యప్రదేశ్లో కూడాను దిగ్విజయ్ సింగ్ ఉండబోతున్నారు అక్కడ ఉన్నటువంటి యువ నాయకులు లేరు మహారాష్ట్ర వంటి ప్రాంతంలో చూసినట్లయితే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి ముకుల్ వాస్నిక్ నాయకత్వానికి అనుకూలంగా ఉన్న ముకుల్ వాస్నిక్ ఉన్నారు కానీ మాజీ ముఖ్యమంత్రులైన అశోక్ చౌాన్ కానీ విలాస్ తర్వాత పృథ్వీరాజ్ చవాన్ కానీ బొంబాయి మీద పట్టున్నటువంటి మిలింద్ దేవరా కానీ దీనిలో సభ్యులు కారు ఈ రకంగా దేశమంతా కూడాను ఇటువంటి టీంలను ఏర్పాటు చేసి అంటే వృద్ధ నాయకత్వంతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది స్టీరింగ్ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్ణయాలు తీసుకోబోతోంది అంటే ఈ స్టీరింగ్ కమిటీలో ప్రత్యక్ష ఎన్నికల్లో అసలు పాల్గొనడం మానేసినటువంటి నాయకులు సగం పైబడి మంది సగానికి పైబడి డైరెక్ట్ ఎలక్షన్స్ ఫైట్ చేసి దాదాపు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇది ఏ రకంగా బీజేపీని ఎదుర్కోగలుగుతుంది ఇది ఆలోచించవలసినటువంటి విషయం పార్టీ మిస్డ్ కాల్ మెంబర్షిప్ డిజిటల్ మెంబర్షిప్ మాత్రమే చేయాలని నిర్ణయించింది డిజిటల్ వాడకం ఏమాత్రము తెలియనటువంటి డిజిటల్ క్యాంపెయిన్ల యొక్క సామర్థ్యం గురించి తెలియనటువంటి నాయకులు ఈరోజు స్టీరింగ్ కమిటీలో పార్టీలో ఉన్నారు చాలా విచిత్రం ఏంటంటే ఏఐసిసిలో పద్దెనిమిది వందల ఇరవై ఐదు మంది సభ్యులు ఉంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అనమాట వీళ్ళు పద్దెనిమిది వందల ఇరవై ఐదు మందిలో కేవలము ఇరవై నాలుగు శాతం మంది అంటే దాదాపు ఒక ఐదు వందల కన్నా తక్కువ మంది మాత్రమే యాభై ఏళ్ళ కన్నా తక్కువ వయసు మిగిలిన వాళ్ళందరి వయసు అరవై ఐదు అరవై ఏడు డెబ్భై డెబ్భై ఐదు ఎనభై సో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎలా ఎదుర్కోగలుగుతుంది అంటే ఏఐసిసిలోనే ట్వంటీ సెవెన్ పర్సెంట్ మాత్రమే యువనాయకత్వం ఉన్నట్టయితే పార్టీ మొత్తము యువనాయకత్వాన్ని ఎలా బిల్డ్ చేయగలుగుతుంది అన్ని స్థాయిలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఓబీసీలకు ఇస్తామని ప్రకటించినటువంటి పార్టీ సిడబ్ల్యూసీ ఏర్పాట్లో దానిని పాటించలేనటువంటి పరిస్థితిలో ఉంది దానిలో పాల్గొనకపోయినప్పటికీ రాహుల్ గాంధీ యొక్క ముద్ర కానీ ప్రియాంక గాంధీ ముద్ర కానీ సోనియా గాంధీ ముద్ర కానీ చెరగటం లేదు అంటే పార్టీ కొత్త నీరు రానివ్వటం లేదు యంగ్ మెంబర్షిప్ని ధర చేర్చుకోవడం లేదు డిజిటల్ మెంబర్షిప్ వంటి దాన్ని అడాప్ట్ చేయడానికి ఇంకా పార్టీ సిద్ధం కాలేదు ట్రయల్ బేసిస్లో తెలంగాణలో చేశారు కానీ దానికి తెలంగాణలోనే గట్టి వ్యతిరేకత వచ్చింది ఒకటి రెండు చోట్ల మినహాయించి మిగతా చోట్ల అంతా సఫలమై అవలేదు ప్రయోగము ఇప్పుడు దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని అంటే భారతీయ జనతా పార్టీ రెండు వేల పదిహేనులో ఇంప్లిమెంట్ చేసినటువంటి పాలసీని మిస్ మిస్డ్ కాల్ మెంబర్షిప్ డిజిటల్ మెంబర్షిప్ పాలసీ ఏదైతే రెండు వేల పదిహేడులో బీజేపీ ఇంప్లిమెంట్ చేసిందో దానిని రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోబోతోంది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడవుతుంది ఎలా అవుతుంది మనకి తెలియదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి అసలు తయారవుతోందా అన్ని పార్టీలను కలుపుకుని ఒక ఫ్రంట్గా బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలన్నట్టయితే దానికి పార్టీ సంసిద్ధమవుతుందా కుడి చేత్తో రిజిగ్నేషన్ ఇస్తూనే క్రియాశీలక రాజకీయాల నుంచి ఎడమ చేత్తో సిడబ్ల్యూసిలో సభ్యత్వాన్ని కొనసాగించుకోవడము వృద్ధ నాయకత్వము క్రియాశీలకంగా లేనటువంటి నాయకత్వం సీడబ్ల్యూసీని నింపేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ తనకు కావలసినటువంటి చైతన్యశీలతను గతిశీలతను సంపాదించగలుగుతుందా భారతీయ జనతా పార్టీ నాయకత్వం గనక మనము పోటీగా ఉన్నటువంటి పార్టీలో చూసినట్టయితే ఈరోజు పార్టీలో టాప్ లీడర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళ యావరేజ్ ఏజ్ ఏదైతుందో అది సిక్స్టీ ఇయర్స్ అన్ని ప్రాంతాల అధ్యక్షుల వయస్సు ఏదైతే ఉందో పార్టీ అధ్యక్షుడి వయసు చాలా రాష్ట్రాల్లో యాభై ఐదు అరవై సంవత్సరాల లోపు ఉంది జాతీయ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఇంకా ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాల్లో ఉండేటటువంటి వయస్సు ఉంది క్రింద నుంచి కొత్త నాయకత్వం తయారవుతోంది క్రింద నుంచి ఉదాహరణకి నాగాలాండ్లో ఇంజన్ అలాంగ్ నిన్న మొన్నటి వరకు ఎవరికి తెలియదు ఆయనను ఒక నాయకుడిగా ప్రొజెక్ట్ చేయటము ఆయనకి ఒక ఆల్ ఇండియా ప్రొఫైల్ని కల్పించడం జరుగుతోంది దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చును హిమాంత విశ్వశర్మ కావచ్చు యోగి ఆదిత్యనాథ్ కావచ్చును అన్నామలై కావచ్చును ఈ రకమైనటువంటి నాయకులు నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ అవుతున్నారు ఈ రకంగా కాంగ్రెస్లో ఎవరు ప్రొజెక్ట్ అవుతున్నారు యువనాయకులైనటువంటి మనీష్ తివారీ కానివ్వండి లేకపోతే శశి శశిథరూర్ కానీ వీళ్ళకి ఏ మేరకు ప్రాతినిధ్యం వస్తుంది పార్టీలో కాబట్టి బీజేపీతో పోరాడేందుకు ఏమేమి చెయ్యాలో తెలిసి కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నటువంటి విషయాన్ని ప్రస్తుతము రాయపూర్లో జరుగుతున్నటువంటి ఈ రాయపూర్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్లెనరీ చాలా స్పష్టంగా మరొకసారి రుజువు చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి